రూపాయలు ఉండొచ్చు లోన్ వచ్చింది మనల్లో ఒకరికి సెలెక్ట్ అవుతాం కదా ఎవరో ఒకరికి పేదవాళ్ళకి చేసి ఏమన్నా చేసే అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టి పెట్టుకొని అందరు కూడా మంచి పేదలు చేస్తే నేర్చుకున్నారని చెప్పారు జ్యోతి మేడం మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ అని వచ్చి పనిచేయాలని చెప్పారు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారు ధన్యవాదాలు చెప్తున్నాను మన సింగిల్ విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి గారు మన టైలరింగ్ సంబంధించి దాన్ని నేర్చుకోవడం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి మహిళలు ఇప్పుడు ఏ రంగాలల్లో ముందుకు పోతాము సమాజంలో ఇంకా మనం కూడా రాణించాలనే విషయాలను తెలియజేశారు వారికి కృతజ్ఞతలు ఇప్పుడు మన ముఖ్య అతిథి మన మండల పరిషత్ అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను ఈరోజు పొట్టి శిక్షణ కార్యక్రమాన్ని వచ్చేసిన శిక్షణగా శిక్ష అధికారం ఇక్కడ ఏమన్నారు శిక్షకులు జ్యోతి గారు సింగిల్ చైర్మన్ వెంకటరెడ్డి గారు సిబ్బంది రాము గారు అంగన్వాడీ టీచర్ సోదరి గారు గ్రామస్తులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు అందులో ఎక్కువ శాతం ఇలా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు మధ్యతరగతులు ఏం జరుగుతుందంటే ఈ పట్టణాల్లో చూస్తాం కదా పట్టణాల్లో ఇలా దాదాపు కుటుంబాన్ని ఎల్లదీసేదంతా మహిళలు ఆ మహిళలు ఫస్ట్ కార్యక్రమం మెయిన్ కార్యక్రమం దీని మీద శిక్షణ వెంటనే చాలామంది ఎల్లదీస్తారు శిక్షణకు ముఖ్య కారణం ఏంటంటే ఇలా ఒక్కొక్క శిక్ష ఎవరైనా ఇలా కుట్టే వాళ్ళకి మినిమం బయట ఎంతున్నారంటే ఒక 10,000, 15,000, 20,000 నిన్న మొన్న మా పాపకు బొడ్డీకి షాప్ పెట్టించండి పెద్ద ఎత్తున ఫ్యాషన్ డిజైన్ పెట్టించిన అందులో 40,000 రూపాయలు అమ్మ కటింగ్ మాస్టర్ ఓన్లీ కటింగ్ చేసి అక్కడ అయితే స్టిచ్చింగ్ చేస్తారు అక్కడే మా బయట చూపిస్తే మన వాళ్ళు తక్కువ అందేలేదు స్పీడ్ అని బయట చూపిస్తే ఒక్కొక్కరికి 25,000, 30,000 చాలా అమ్మ బయట వాళ్ళకి ఓన్లీ డిజైనర్ ఏదైతే మన ముగ్గు వర్క్స్ ఉంటుంది ముగ్గు వర్క్ కూడా నేర్చుకోవచ్చు ముగ్గు వర్క్ వాళ్ళకి కూడా 30,000, 40,000 చాలా కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా దాని మీద జిజ్ఞాస పెట్టండి నేర్చుకోండి ఏం చేస్తుంది రేపు నేను రాలేను ఇంకా పెద్ద కటింగ్ రాలేను అనుకో ఇంకా వాళ్ళ పెద్ద మేడం రమ్మనండి శిక్షణ ఆరు ఉంటారు వాళ్ళకి శిక్షణ వచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు పిలిచి చేసుకోండి నేను చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి మంచి ఫస్ట్ కటింగ్ నేర్చుకోండి కటింగ్ తర్వాత స్టిచ్చింగ్ అని ఎలా ఉంటుంది ఒకసారి స్టార్ట్ అయినామండి కానీ కటింగ్ రావాలి కటింగ్ కూడా మంచిగా జిజ్ఞాస పెట్టి ఎట్లా కట్ చేయాలి ఎట్లా చేసుకోవాలి నువ్వు కట్లా పోయి రాకపోతే చేసుకుని మళ్ళీ అది కట్ చేసుకుని కుట్టుకున్నారు వస్తారు ఆ పరిస్థితి రాకుండా ఖచ్చితంగా కటింగ్ నేర్చుకోవాలి కటింగే మెయిన్ కటింగ్ వచ్చిన తర్వాత కుట్టింగ్ ఈ కుట్టు అనేది ఎక్సెక్ట్ అదే రకంగా మీరందరూ కూడా ఒక 20 మంది కానీ 50 మంది కానీ ఒక యూనిట్ మొత్తం కలిసి ఒక యూనిట్కి మొత్తం నేర్చుకోండి యూనిట్ అయిన తర్వాత మొత్తం ఇలా మొత్తం ఇలా టోటల్ హాస్టల్స్ ఉంటాయి హాస్టల్లో కూడా వాళ్ళు డ్రెస్సెస్ కుట్టి వాళ్ళు వస్తారు అవసరం కరెక్ట్ అక్కడ మాట్లాడతాం మన మండలం మన మండలి కన్నా 2-3 మండలాలు కన్నా సరఫ్లో మేము చేస్తామని చెప్పి మన ఈ గ్రామం బెస్ట్ అవార్డు వచ్చింది కాబట్టి ఫస్ట్ మీ గ్రామస్తులకు సర్పంచ్ గారికి నా యొక్క ప్రత్యేక అభినందన తెలియజేస్తాను అదేవిధంగా ఇందులో కూడా కుట్టు శిక్షణలో కూడా జిల్లాలో మీరు నెంబర్ 1 ఉండాలి ముందు మీకు ఇక్కడ ఇండస్ట్రీ పెడదాం ఒక గార్మెంట్ ఇండస్ట్రీ పెడదాం గార్మెంట్ ఇండస్ట్రీ పెడితే మనమే ఆర్డర్ తీసుకొస్తాం తీసుకెళ్ళి మొత్తం మనమే సప్లై చేస్తా ఉంటాం దాంతో మీరు అందరూ బాగుపడతారు తర్వాత గ్రామానికి మంచి పేరు ఉంటుంది తర్వాత ఒక రకంగా మనం గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసిన ఉంటుంది మీరందరూ కూడా మంచి ఇళ్ళలో ఒక పారిశుద్ధ్యం తీసుకుపోతారు కాబట్టి గ్రామం బెస్ట్ అవ్వచ్చు అదే రకంగా ఇందులో కూడా ముందుండాలని చెప్పి కోరుకుంటూ ముందు కొద్దిగా మీరందరూ శ్రద్ధ చూపెట్టి వచ్చిన వారు రాని వారు నేర్పండి వచ్చిన వారు ఇంకా ఏమైనా కొత్తవి ఉంటే నేర్చుకోండి ఇంకా మన పక్క వాళ్ళు కూడా చెప్పండి మేడం షెడ్యూల్ తీసుకోండి ఆ రోజు కొంచెం ఉండి ఒక గంట 2 గంటలు మీ వీలైనప్పుడు ఉండి నేర్చుకునే ప్రయత్నం చేసి మీరందరూ కుట్టు శిక్షణలో పూర్తి స్థాయిలో 100% ఉత్తీర్ణత కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన జ్యోతి మేడం గారికి చైర్మన్ గారికి ఎంపీపీ గారికి మా పంచాయతీ సెక్రటరీ శ్రీలక్ష్మి గారి గారికి అందరి మేడం కనబడుతుందా స్వరాజ్యం గారికి మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం.